నమస్కారం వార్తలకు స్వాగతం ఇనాటి ముఖ్యాంశాలు దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు కన్నుల పండుగగా పూర్ణాహుతి స్టేడియంలోని ఈ సేవా కేంద్రానికి బాంబు బెదిరింపుతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు సైన్స్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన రైల్వే డిఆర్ఎం ప్రదీప్ కుమార్ వన్యప్రాణులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచన స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు ఇంద్రకీలాద్రిపై గత 5 రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి పవిత్రోత్సవాల ముగింపును పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణ మంగళ వైద్యాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన ఈ పూర్ణాహుతిలో ఈవో రఘునాథ్ దంపతులు పాల్గొన్నారు ఇంద్రకీలాద్రిపై గత 5 రోజులుగా వైభవంగా సాగుతున్న పవిత్రోత్సవాలు నేటితో కన్నుల పండుగగా ముగిశాయి పవిత్రోత్సవాల ముగింపును పురస్కరించుకొని ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నేత్రపరవంగా నిర్వహించారు ఈవోఎం రఘునాథ్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవస్థాన ఈవో రఘునాథ్ మాట్లాడుతూ ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు నేటితో పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయని ఆయన వివరించారు శ్రావణ శుద్ధ పౌర్ణమికి ఈ అమ్మవారి పవిత్రాలు ధరింపజేసి రెండు రోజుల పాటు ఉంచి పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది ఇది ఏడాదిలో జరిగేటటువంటి ఏమైనా లోపాలు జరిగినట్లయితే అవన్నీ ఈ పవిత్రాలతోటి శుద్ధి అవుతాయని చెప్పి నమ్మికతోటి ప్రతి దేవస్థానంలోనూ ఈ విధంగా పవిత్రోత్సవాలు జరుపుకుంటారు ఇక్కడ మాత్రం శ్రావణ శుద్ధ పౌర్ణమి పవిత్రోత్సవాలు జరుగుతాయి ఈ రోజు 10 గంటలకు జరిగిన పౌర్ణమితోటి పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తయినాయి బొకారో ఎక్స్‌ప్రెస్ లో దారుణం జరిగింది అమన్ శుభం తెలియని ఓ మైనర్ బాలికపై కామంతో కళ్ళు మూసుకుపోయిన మానవ మృగం అత్యాచార యత్నానికి పాల్పడింది బాధ్యతాయుతమైన రక్షణ శాఖలో జవాన్గా విధులు నిర్వహిస్తున్న కామాదుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ లో ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు తెల్లవారుజామున సూళ్ళూరుపేట సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ రైల్వే పోలీసులు స్పందించకపోవడంతో మరోసారి విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడు విశాఖకు చెందిన నావీ జవాన్ క్లయింట్ గా పోలీసులు గుర్తించారు రైల్వే సిఐ చిరంజీవి తెలిపిన సమాచారం మేరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సూళ్ళూరుపేట సమీపంలో చోటు చేసుకోవడంతో కేసును అక్కడికి బదిలీ చేయనున్నామని తెలిపారు నిందితుడిని కూడా సూళ్ళూరుపేట పోలీసులకు అప్పగించనున్నామని పేర్కొన్నారు మేము కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం నిందితుడు నేవీలో పనిచేస్తున్నాడు తెలిసింది సభ్యంగా ప్రవర్తించినందుకు గాను ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ఇంద్రగాంధీ స్టేడియంలోని ఈసేవా కేంద్రానికి వచ్చిన బాంబు బెదిరింపు కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది బాంబు డాగ్ స్క్వాడ్ తో సహా రంగంలోకి దిగిన పోలీసులు ఈసేవా కేంద్రంలోని అణు అణువును క్షణంగా తనిఖీలు నిర్వహించారు ఎలాంటి బాంబు గాని పేలుడు పదార్థాలేమీ లేవని నిర్ధారణ కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో గల ఈ సేవా కేంద్రంలో బాంబు పెట్టినట్లు ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు డాగ్ స్క్వాడ్ తో సహా రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన ఈ సేవా కేంద్రానికి వెళ్లి అణువణువున క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ సేవా కేంద్రం లోపల అన్ని విభాగాల్లోనూ అలాగే ఆవరణలో సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు అనంతరం స్టేడియంలోకి వెళ్లి ఈ సేవా కేంద్రం వెనుక కూడా తనిఖీలు కొనసాగించారు ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ ఉద్యోగి ఇస్మాయిల్ మాట్లాడుతూ
ఈ సేవా కేంద్రం వెనుక బాంబు పెట్టినట్లు తమకు సమాచారం రావడంతో డాగ్ బాంబు స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామన్నారు. ఎలాంటి బాంబు కాని పేరులు పదార్థం కాని తమ తనిఖీల్లో లేవన్నారు. స్టేడియం లోపల సైతం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ రోజు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చిందండి, ఈ సేవాలో ఈ సేవ బ్యాక్ సైడ్ బాంబు ఎవరు పెట్టారని చెప్పేసి థ్రెట్ కాల్ చెప్పారు మాకు. ఆ థ్రెట్ కాల్ చెప్పడం వల్ల మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా వచ్చి ఈ సేవ మొత్తం లోపల చెక్ చేసాము. ఇక్కడ ఏమీ లేదు. అదేవిధంగా మేము బ్యాక్ సైడ్ కాడ చెక్ చేయడానికి మేము వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, అన్ని విధాలు అన్ని చోట్ల చెక్ చేసాము. ఇక్కడ లోపల ఎలాంటి విధమైన బాంబు లేదు. స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయడం హర్షించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవినేని నాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి డివిజన్లోనూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని దేవినేని నాయుడు సూచించారు. వెటర్నరీ కాలనీలోని మాలినేని నాగేశ్వరరావు గ్రంథాలయంలో స్కూలు పిల్లలకు యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యేల గ్రాంటుల నుంచి నిధులు మంజూరు చేశామని తెలిపారు. కమ్యూనిటీ హాల్పై వచ్చిన నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా ముందుకు వచ్చి పేద పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు ఆసక్తి చూపితే 1000 గజాల స్థలాన్ని బిల్డింగ్ కట్టించి ఉచితంగా ఇస్తానని నెహ్రూ ప్రకటించారు. ఆల్రెడీ 8 క్లాస్ వరకు నేను స్కూల్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. దానికి కూడా డబ్బులు కట్టేసి ఆ పర్మిషన్ లెటర్ కూడా నా దగ్గర ఉంది. కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఆ 1000 గజాల స్థలము ఆ గవర్నమెంట్ ఎందుకంటే అసలు పర్మిషన్ నోట్ల గవర్నమెంట్ ఎక్కడ కూడా ఆవిడ కూడా రాజలక్ష్మి గారు ఉంటే ఎక్కడ ఇవ్వట్లేదు నెహ్రూ గారు అంటే నాకు కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. సార్ అప్పటి నుంచి నాకు కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా కుదరలేదు. ఎవరైనా మంచి ఇన్స్టిట్యూషన్ వచ్చి ఎందుకంటే అదంతా కూడా వేకర్ సెక్షన్ సేరే గంగిరెద్దులు ఒడ్రు వాళ్ళు వాళ్ళంతా కూడా ఉండేటువంటి పిల్లలు లేరే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.